హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మీ మ్యూజిక్ మిస్ని. మీరు థర్డ్ క్లాస్లో నేర్చుకున్నటువంటి మేధాస్తుతి నేర్చుకున్నారు కదా, అది ప్రాక్టీస్ చేస్తున్నారా? దాంతోపాటు మీరు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నటువంటి గోవిందనామాలు అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో కొత్తగా ఈ సంవత్సరం మనం భగవద్గీతలోని 15వ అధ్యాయం నేర్చుకుందాం, సరేనా? హరిః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథః పంచదశోధ్యాయః పురుషోత్తమ యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమథ సఖ మస్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఇంకొకసారి చెప్తాను, కట్ చేసి చెప్తాను, మళ్ళీ పాడండి. ఊర్ధ్వమూలమథ సఖ మస్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ పాడండి, ఎందుకంటే ఇవి భగవద్గీత శ్లోకాలు కదా, కొంచెం కష్టంగా ఉంటాయి, మీరు ఇదే కదా నేర్చుకోవడం, అందువల్ల ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ పాడండి. ఊర్ధ్వమూలమథ సఖ మస్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. అథ శోర్ధ్వం ప్రసృతాస్తస్య సాఖ గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః అథస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మరొకసారి చెప్తాను. అథ శోర్ధ్వం ప్రసృతాస్తస్య సాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అథస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ శ్లోకాన్ని కట్ చేసి చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి పాడండి. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య సాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అథస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఓకేనా? ఈ శ్లోకాల్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి, తప్పులు పాడద్దు. పేరెంట్స్ని మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి పేరెంట్స్ని కూడా చెప్పమని, వాళ్ళ సహాయం కూడా తీసుకుని అప్పుడు నేర్చుకోండి. ఓకే.